రేక్ అండ్ మురళి ఆర్ట్స్ బ్యానర్పై వచ్చిన మరో సూపర్ హిట్ చిత్రం మర్యాద రామన్న నటుడిగా నిర్మాతగా పద్మనాభం గారి మార్పును చూపించిన సినిమా కూడా మర్యాద రామన్ననే చెప్పుకోవచ్చు మర్యాద రామన్న సినిమా విశేషాలు పంచుకోవడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు నమస్తే అండి రామారావు రామారావు గారు తెలుగు సినిమా స్వర్ణయుగం ఈ కార్యక్రమం ద్వారా మనం ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది సినిమాల గురించి చెప్పుకున్నామండి జానపదాలు ఉన్నాయి పౌరాణికాలు ఉన్నాయి మెసేజ్ ఓరియెంటెడ్ ఉన్నాయి అన్ని రకాల సినిమాల గురించి ఒక్కొక్కటిగా మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఈరోజు రేఖాండ్ మురళి ఆర్ట్స్ బ్యానర్లో వచ్చిన పద్మనాభం గారు నటించిన అలానే ప్రొడ్యూస్ చేసిన చిత్రం మర్యాద రామన్న ఈ చిత్రం గురించి మీరు మాతో పంచుకోవాలి అయితే మర్యాద రామన్న సినిమా థాట్ ఎలా వచ్చింది మొట్టమొదటిసారిగా చెప్పుకోవాల్సింది ఈ తెలుగు సినిమా స్వర్ణయుగం అని గొప్ప సినిమాలు పాత సినిమాలు పేరు తెచ్చుకున్న సినిమాలు ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుంచుకోదగ్గ సినిమాలని గురించి చెప్పుకుంటున్నాం ప్రేక్షకులు కూడా విశేషంగా ఆదరిస్తున్నారు ఎంతో ప్రోత్సహిస్తున్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అంటే కొన్ని సినిమాలు మనం మర్చిపోలేం వాటికంటూ పెద్ద రికార్డు ఏమి లేదు ఇప్పుడు మనం చెప్పిన వీడియోస్ చాలా బాగా అన్నమాట ఎప్పుడు ఏ సినిమా గురించి ఏ ఇన్ఫర్మేషన్ కావాల్సినా సరే ఒక లైబ్రరీ పీస్ లాగా వాళ్ళకు ఉపయోగపడుతుంటుంది అది చూసినంతసేపు ఆ సినిమా కళ్ళ ముందు కదలాడుతుంది ఆ సినిమాలో ముఖ్యమైన ఘట్టాలు ఆ సినిమాలు మన తీయని అనుభూతులన్నీ మనకి ఇంకోసారి జ్ఞాపకాలు వస్తాయి అదొక మంచి తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుంది గనుక ఈ ప్రయత్నాన్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు రేఖ అండ్ మురళి ఆర్ట్స్ ఆ సినిమా శ్రీ 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 మర్యాద రామన్న ఈ సినిమా చాలా విశేషాలు ఉన్నాయి అందుకని అన్నమాట ప్రధానంగా ఈ సినిమా తాలూ కథావస్తువు సమాజంలో ఒక మార్పుడు కోరుకునేటువంటి అంశం దీంట్లో ఉంది ఒక 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 విశిష్టమైనటువంటి కథా అంటే ఏమిటి రాజు ఎలా ఉండాలి రాజుకి ఎలాంటి బుద్ధులు ఉండాలి యథా రాజా తథా ప్రదంటాం కదా రాజు తెలివైన వాడైతే రాజు ధర్మాన్ని ఆచరించేవాడైతే రాజ్యం ఎలా ఉంటుంది అన్నది కథ వస్తువు అనమాట దీన్ని నిర్మాతగా అంటే అఫ్ కోర్స్ ఈ సినిమా సారథ్యం వహించింది పద్మనాభం గారు కూడా వాళ్ళ బ్రదరు బి పురుషోత్తం అని పేరు మీద నిర్మాతగా ఈ సినిమా మనకి నిర్మించబడింది సినిమాకి ఆ రోజుల్లో చాలా మంచి ఆదరణ వచ్చిందన్నమాట చాలా బాగా విశేషంగా చూసుకునేవారు ప్రతి ఒక్కరు కూడా సినిమాను చూసేవారు అన్నమాట దీనికి కూడా కాశీ మజిలీ కథల ఛాయలు ఉన్నాయి అందువల్ల ప్రజలు ప్రజల మనసుల్లో బాగా నిలిచిపోయిన చిత్రం ఇది అలాగే రేఖ అండ్ మురళి సంస్థ కొంచెం గట్టిపడింది మొదటి చిత్రం దేవత సూపర్ హిట్ రెండవ చిత్రం భమిడిపాటి రాధాకృష్ణ రాసిన నాటకం ఆధారంగా ఇదేమిటి అనే ఆధారంగా పొట్టి పిలర్ సినిమా తీశారు దాంట్లో దాంట్లో కూడా కథానాయకుడు పద్మనాభం గారు కూడా మంచి సపోర్టింగ్ షోన్ బాబు వీళ్ళందరూ ఉన్నారు శ్రీ సినిమా చాలా సక్సెస్ఫుల్గా ఆడింది కానీ శ్రీ 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 మర్యాద రామన్న విషయంకి వచ్చేసరికి అవుట్ అండ్ అవుట్ పద్మనాభం గారి తాలూకు తెలివితేటలు మేజర్స్ ఆ సినిమా పట్ల ఆయనకు ఉన్నటువంటి అంకిత భావం ఇవన్నీ కూడా మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తుంటాయి ఓకే అంటే ఆ టైంలో శ్రీ 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 మర్యాద రామన్ వచ్చిన టైంలో రామారావు గారు నాగేశ్వరరావు గారు ఇద్దరు కూడా మంచి స్వింగ్లో ఉన్నారు కదా సో వాళ్ళతో పాటు పద్మనాభం గారిని ఒక ట్రాక్లో సినిమా అంతా చూడవచ్చు మనం కానీ వీళ్ళెవ్వరూ లేకుండా పద్మనాభం గారు ఒక్కరే మేబీ ఒక రెండున్నర గంటల పాటు అలరించాలి సో ఆ ధైర్యం ఎలా వచ్చింది ఒక రెండున్నర గంటల పాటు ప్రజలు నన్ను చూడగలరు అనే ధైర్యం ఎలా వచ్చింది అంటే ధైర్యం అని కాకుండా ఒక సక్సెస్ను చవి చూసిన తర్వాత ఆ సక్సెస్ రిపీట్ అయిన తర్వాత ఆ సంస్థకి ఒక మంచి తెలివైనటువంటి డైరెక్టర్ ఉన్న తర్వాత ఇవన్నీ నల్లేరు మీద నడకలో సాగిపోతాయి అన్నమాట డైరెక్టర్ ఎవరు కె హేమంబర్ధర్ రావు గారు ఆయనకి ఏమిటి స్క్రీన్ ప్లే మీద మంచి పట్టుంది కథని ఎలా నడిపించినట్టయితే ప్రేక్షకులు ఇంట్రెస్ట్గా చూస్తారో తెలిసిన వ్యక్తి మాట ఆయన ఆయన చాలా తెలివిగా చేశాడు ఈ సినిమాను కూడా అంటే ప్రతి సినిమా కూడా తెలివిగా చేస్తున్నాడు కామెడీ ట్రాక్ దేవతలో పెట్టాడు సామాన్య ప్రేక్షకుడికి ఏది ఆసక్తిగా ఉంటుందో అదే పద్మనాభం క్యారెక్టర్ అన్నమాట గో రామారావు చూసాం సావిత్రి రమ్మ చూసాం రంగారావుని చూసాం ఇంకెవరినో చూసాం ఎవరినో చూసామంటే మనకు ఆ రోజుల్లో ఏముంది తిరుపతి వెళ్ళి వచ్చే వాళ్ళందరూ కూడా ఎన్టీ రామారావుని నాగేశ్వరరావుని ఇంకెవరినో అంటే నగరంలో ఎవరెవరైతే అందుబాటులో ఉన్నారో రేలంగిని గిరిజని వీళ్ళందరినీ చూసామని చెప్పుకోవడం పెద్ద ఫ్యాషన్ అనమాట ఆ ఫ్యాషనేట్ అయినటువంటి ఆ అంశాన్ని తీసుకొని పద్మనాభానికి ఆ క్యారెక్టర్ ఇచ్చి సక్సెస్ అయ్యారు దేవత సినిమా దేవతా సినిమాలో అలాగే పుట్టి ప్లేయర్లో కూడా ప్లేడర్గా ఇక నా చేసినప్పటికి కూడా ఆ పక్కన సైడ్ క్యారెక్టరు ఒక మంచి అప్పటికప్పుడు రైజింగ్ స్టార్ అనమాట శోభన్ బాబు గీతాంజలి వీళ్ళని పెట్టుకొని చాలా సక్సెస్ఫుల్గా చేశాడు ఇందులో ఏం చేశారంటే పద్మనాభం గారు మర్యాద రామన్న పాత్ర వేసినప్పటికి కూడా ఒక నలుగురు ఆనుముత్యాల లాంటి ఆర్టిస్టులు ఎప్పుడు చేసుకున్నాడు ఆ కృష్ణ గారిని రామకృష్ణ గారిని శోభన్ బాబు గారిని వీళ్ళందరినీ హర్నాథనే అంటే నలుగురు హీరోలు పెట్టి సినిమా తీసినట్లెక్క ఇందులో అది పద్మనాభం తెలివితేటల యామాంభరదరావు తెలివితేటల ఏదైనాప్పుడు కూడా పద్మనాభానికి క్రికెట్ ఇస్తాం అన్నమాట ఒకవేళ డైరెక్ట్ చెప్పాడు అనుకోండి అయ్యి బాబాయ్ నలుగురు నలుగురికి నాలుగు పదులు ఇచ్చిన నలభై వేలు అయిపోతుంది కదా అనుకుని ఆలోచించవచ్చు ఆలోచిస్తే ఆ నలుగురు ఈరోజు మనకి దక్కరు మర్యాద రామన్న కథలో నలుగురు ఉన్నారంటే నలుగురు దక్కారంటే పద్మనాభం తెగించి వాళ్ళని ఎంజాయ్ చేయబట్టే కదా వాళ్ళు స్వీకరించబట్టే కదా ఇంత గొప్పగా సినిమా మా అంటే అద్భుతంగా ఆడింది ఈ రోజు నలుగురు ఆర్టిస్టుల గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం అది కూడా ఒక పాటలో కనిపిస్తారు పాటలో కనిపిస్తారు కృష్ణ గారు శోభన్ బాబు గారు అనుకోవచ్చు బట్ కృష్ణ గారు కాస్త కదా ఆ టైంకి లేదు అందు నలుగురు ఒకే రేంజ్ లో ఉన్నారు అందులో సీనియర్ ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారంటే హర్నాథ్ గారు ఆయన కూడా చేశాడు రాజశ్రీ గారు కూడా ఉన్నారు ఇందులో గెస్ట్ ఆర్టిస్ట్గా చేశారు వీళ్ళందరూ గెస్ట్ చేయడానికి గెస్ట్లు అయినప్పుడు కూడా అది పద్మనాభం గారు మంచి సింగులో ఉన్నారు కనుక ఆయన కోరిక తిరస్కరించలేక వాళ్ళు చేశారన్నమాట చేసిన చాలా పెద్ద ప్లస్ పాయింట్ అయ్యింది అంటే మర్యాద రామన్న గురించి చెప్పాలంటే ముందు ఈ నలుగురు ఆర్టిస్టుల గురించి చెప్పాలి తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారి గురించి చెప్పాలి వీళ్ళని చెప్పకుండా మనం సినిమా గురించి ముందుకు వెళ్ళలేము ఈ ఆ రోజు మర్యాద రామన్నలో అహో ఏమి ఈ వింత మోహం అనే పాట పవన్ బాబు పాడకపోయినట్టయితే ఈరోజు నలభై వేల పాటలకి అది పునాది వేసినటువంటి పాట మాట బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన మొదటి పాట మర్యాద రామన్న చిత్రంలో ఉంది ఆ అవకాశం అలా వచ్చింది బాలు గారికి అయితే మనకు ఒక ఆంధ్ర కల్చరల్ క్లబ్ ఉండేది మద్రాసులో ఎవరైనా ఎమిచూరు నాటక సంస్థల వాళ్ళు వచ్చినట్టయితే అక్కడ నాటకాలు వేసేవాళ్ళు తీరిగ్గా ఉన్న డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు వెళ్ళేవారు టాలెంట్ ఉన్నటువంటి ఆర్టిస్టులు తీసుకునేవారు అన్నమాట అలాగే సంగీత పోటీలు జరుగుతున్నప్పుడు కోదలిపాణి గారు బాలసుబ్రహ్మణ్యం తాలూకు గొంతుకు విన్నారు యాదృచ్ఛికంగా వీళ్ళ పే ఇంటి పేరు శ్రీపతి పండితారాజ్యుల వాళ్ళే బాలసుబ్రహ్మణ్యం గారి ఇంటి పేరు కూడా శ్రీపతి పండితారాజుల వారే గనక ఆ ఇంటి పేరు కావచ్చు లేదా బా కొన్ని కొన్ని వేళ విశేషాలు ఏ జన్మలో బంధమో ఏమో తెలీదు ఆ బౌలుని చూడగానే ఆయన గొంతు కానీ ఆయన ఎక్స్ప్రెషన్ కానీ చాలా బాగా నచ్చింది కూదనపానికి నచ్చి తప్పకుండా మంచి ఛాన్స్ ఇస్తూ ఉన్నారు కానీ అనుకున్న ప్రకారంగా ఛాన్స్ ఇచ్చే అవకాశాలు రాలేదు అయితే ఒకరోజు అనుకోకుండా ఈ నలుగురికి నాలుగు గొంతులు పాడితే బాగుంటుంది అని అనిపించింది అనిపించి అది అదే తడవుగా బాలు గారిని పిలిపించడం జరిగిందన్నమాట నువ్వు పాట పాడుతున్నావయ్యా పాట నేర్చుకుంటే పాట నేర్చుకున్నాడు తీరా రికార్డింగ్ అని చెప్పినప్పుడు అందులో పాడేవాళ్ళు ఎవరు మహా హేమ ఎవరిని ఎవరి పేరేం పేరు మన రఘురామయ్య అంటే చాలా గొప్ప సంగీత విద్వాంసుడు గాయకుడు రంగసల నటుడు సినిమా నటుడు అన్నమాట వాళ్ళతో కలిసి పాడాలి ఘంటసాల గారితోని మన రఘురామయ్య గారితోని వీళ్ళతో బాలు కూడా పాడాలన్నమాట పాడాలంటే మరి ఎంత అసలు స్టార్టింగే అసలు అన్నప్రాస రోజునే ఆవకాయ తినిపించినట్టు అయిపోతుంది అనమాట స్టార్టింగే వాళ్ళతో కలిసి పాడాలంటే చిన్న విషయం కాదు కదా అయితే ఎందుకైనా మంచిదయ్యా నిన్ను ముందు ట్రాక్ పాటిస్తాము పాట బాగుంటే ఆ పాట ఉంచేస్తాము లేకపోతే కంగారు పడద్దు నీకు అనుభవం వస్తుందని చెప్పారు దానికి కూడా ఈయన సిద్ధపడ్డాడు సిద్ధపడితే ఆ రికార్డింగ్ థియేటర్ ఎక్కడ విజయ గార్డెన్స్ అనుకుంటాను ఆ పాట పాడిస్తానన్న సమయానికి ఆయనకి కారు రాలేదు పిలుపు రాలేదు ఈ టెన్షను ఏమో పాటిస్తారో కొత్త వాళ్ళు కదా పాటిస్తారో పాటించరో ఏమో ఏమవుతుందో ఏమిటో అంటే ఇంజనీరింగ్ ఎస్ఐఈటీలో చదవడం కోసం వచ్చాడనమాట ఆయన సెకండ్ ఇయర్ చదువుతున్నాడు చదువు మీద దృష్టి పెట్టాడు కానీ ప్రతి నెల మద్రాసులో చదవడం వల్ల ఆయనకు ఒక నెలకు ఒక ఎనభై రూపాయలు వాళ్ళ నాన్నగారు పంపించేవారు అలాంటిది ఎంతకాలం పంపిస్తారు వచ్చాను సినిమాలో ట్రై చేద్దాం అనుకున్నాను ట్రై చేసిన అవకాశాలు రావటం లేదు ఇలాంటి ఆందోళనలో ఉంటుండగా తీరా రికార్డింగ్ రోజుని పిలుపు రాలేదు కొన్ని కొన్ని జీవితాలు చూడండి పిలుపు రాలేదు కదా అని ఆయనలో ఆయనే మదనపడి ఇంట్లో ఉండిపోయినట్టయితే ఈరోజు బాలు మనకు కనిపించేవాడు కాదు తెలివితే అట్లా అంత పనిచేసే మాట ఏ కారణం చేసి పిలుపు రాలేదు అయి వెళ్దాం ఆ రికార్డింగ్ చూద్దాం అని తెగించి ఆ రోజు బాలు రికార్డింగ్ థియేటర్కి వెళ్ళాడు కాబట్టి గాయకుడయ్యాడు అదే అంటే అదృష్టం మన దగ్గర రాదు అదృష్టాన్ని వెతుక్కుంటూ మనం వెళ్ళాలి అదృష్టాన్ని వెతుక్కుంటూ వెళ్ళేసరికి అక్కడ కుదరి పని రావయ్యా నీకోసం చూస్తున్నామేంటి అంటే నాకు బండి వస్తుందన్నారండి అక్కడ మద్రాసులో బండి అండం అలవాటు కారుని బండి మధ్యలో ఏదో ప్రాబ్లం వచ్చిందయ్యా ఇరికిపోయింది నీకు కబుర్లు అప్పుడు ఫోన్లు గీన్లు కమ్యూనికేషన్ అంత లేదు కదా రా నీకోసం చూస్తున్నా పాడు అని చెప్పేసరికి ఆయన పాడాడు ఎరా చూస్తే పాట చాలా బాగుంది ఘంటసాల మాస్టర్ వీళ్ళందరూ విన్న తర్వాత చాలా బాగుంది పాట దీన్ని ఇంకా ట్రాక్ పాటించినందుకు చాలా బాగుందని చెప్పేసి ఓ ఫస్ట్ బాలసుబ్రమణ్యం గారు పాడింది ట్రాక్ ట్రాక్ ఎవరైనా కొత్త వాళ్ళ చేత పాటిస్తే ఏం చేస్తారంటే ముందు నీ చేత పాటిస్తాను ఆయన మరి ట్రాక్ పాడి పాడే పాడే కదా ఈ అనుభవం నీకు ఉంటుంది ఇంకోసారి పాట పాడవచ్చు అంటారన్నమాట అంటే వాళ్ళు పూర్తిగా ముందు కన్ఫర్మేషన్ ఇచ్చారు ఒకవేళ పొరపాటున ట్రాక్లో ఏమైనా మిస్టేక్స్ వచ్చాయనుకోండి ప్రొఫెషనల్ సింగర్ వచ్చి పాడేస్తాడు వాళ్ళు పాట తీసేస్తారు అలా కొన్ని వందల మందికి జరుగుతుంటుంది కొన్ని వేల మందికి జరుగుతుంటుంది అన్నమాట అలాగే బాలుకి జరిగింది కానీ బాలు పాటిని అందరూ మెచ్చుకున్నారు మెచ్చుకొని బాలుని ఏకగ్రీవంగా ఆమోదించారు ఈరోజు నలభై వేల పాటలు పాటి ప్రపంచవ్యాప్తంగా ఎంత పేరు తెచ్చుకున్నాడంటే కారణం ఆ రోజు ఆయన అదృష్టాన్ని వెతుక్కుంటూ వెళ్ళి తన పాటను తను పాడడమే చెప్పుకోవచ్చు ఆ పాటకు మూడు వందల రూపాయలు ఫస్ట్ అదే మూడు వందల రూపాయలు ఇచ్చారంట అంటే ఆయన నెలకు వంద రూపాయలు సరిపోతాయి కదా అందుకని ఏం చేశాడంటే ఆయన మూడు వందల రూపాయలు వంద రూపాయలు వాళ్ళ నాన్నగారికి ఎంఓ చేశాడు మిగతా రెండు వందల రూపాయలు తన దగ్గర ఉంచుకొని నాన్నగారు మీరు దయచేసి ఇంకో రెండు మాసాల పాటు నా డబ్బులు పంపించవద్దు నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను సర్దుకుంటానని మొత్తం రాశాడనమాట ఇది బాలు ప్రహసనం ఒక అందమైన బాలుడి తాలూకు ప్రయాణం ఇలా మొదలయ్యింది కానీ ఈరోజు మనం అందరం గర్వకారణంగా బాలు గారి గురించి చెప్పుకుంటున్నాం అంటే కారణం ఆయన తాలూకు తపన ఆయన కృషి ఆయన ఒక లౌక్యం ఇది మనం తెలుగు సినిమా స్వర్ణయుగం కార్యక్రమంలో అంటే పాత చిత్రాలు పాత చిత్రాలలో ఉన్న మాధుర్యం గురించి పాత చిత్రాలకు పడ్డ శ్రమ గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం బట్ మనకు మీరు అబ్జర్వ్ చేశారా దీంతో పాటుకునే సినిమా వెనక అవును అది డైరెక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు కెమెరా డిపార్ట్మెంట్ కావచ్చు లేకపోతే మ్యూజిక్ కావచ్చు ఏదైనా వాళ్ళ వాళ్ళ కృషిని వాళ్ళ శ్రమను కూడా గుర్తు చేసుకుంటున్నాం వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఈ రోజు మనకి నలభై వేలు పాటలు పాడారు బాలసుబ్రహ్మణ్యం గారు అని చెప్తున్నారు అన్ని పాటలు పాడే అంటే ఆయన పాడడం కాదు ఆయన పాటలు వినే వరం మనది మనం ఏ జన్లు అదృష్టం చేసుకున్నాము ఆయన పాటలు వినడం కదా ఒకటా రెండా అండి నలభై వేలు పాటలు పాడారంటే అసలు ఎలా వచ్చారాయన చాలా మందికి తెలియదు ఇప్పుడు మీలాంటి పెద్దవాళ్ళు చెప్తే తప్ప అసలు ఆయన ప్రస్థానం ఎలా మొదలైంది ఎవరికి తెలుసు మనం సినిమాలతో పాటుగా ఈ స్వర్ణ యుగంలో నిక్షిప్తమైన అనేక మంది వ్యక్తుల గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం ఏం చెప్తారు మీరు ఇది అనుకోకుంటే మనం కొన్ని కొన్ని దాచుకోలే మర్యాద రామన్నాను కానీ మనం అందులో కోదండపాని గారు ఒక వేషం వేశారు అది మనం మర్చిపోలేము తర్వాత ఏంటంటే అప్పట్లో నాకు తరచు వినిపించే మాట ఏంటంటే ఈ హేమభరదరావు గారు పగటు పగటిపూట షూటింగ్ చేయరు ఆయన పూట షూటింగ్ చేస్తారు ఆయన రాత్రి అవుతున్న కొద్దీ ఆయన ఏమిటో తెలియదు యాక్టివ్నెస్ వచ్చేస్తుంది అంటే ఆయన ఆయన అలా మాట రాత్రి డ్రాప్ సైలెన్స్ ఉంటుంది అలా అందువల్ల మంచి వర్క్ రాబట్టొచ్చను డిస్టర్బెన్స్ ఉండదు ఏదో కారణం చేత మాత్రం హేమభరదరా గారు నిశాచరుడు అన్నమాట రాత్రుల పూట అలాగే ఈయన డైరెక్షన్ చేస్తాడు ఆత్రేయ గారు పాటలు రాసుకుంటారు రాత్రి అందుకే ఆత్రేయ కాదు రాత్రేయ అంటారు ఆయన్ని ఈయన అలా మాట అట్లా మధురానుభూతులు ఇవన్నీ చెప్పాను కదా పద్మనాభం గారి తాలూకు కంపెనీ ఎలాగుండేదంటే ఒక పెళ్ళిళ్ళు ఎప్పుడు పెళ్ళిళ్ళులా కలగా మాట ఎప్పుడు భోజనం చేద్దామన్నా భోజనం ఉంటుంది ఎప్పుడు టిఫిన్ చేద్దామన్నా టిఫిన్ ఉంటుంది నాలుగు రకాల ఇవి పాలు కానీ సొంటి పాలు కానీ హార్లిక్స్ కానీ ఇవన్నీ రకరకాల కాఫీ టీలు అన్నీ ఉంటాయి అందుబాటులో గనక మనం చాలా చక్కగా అక్కడ కూర్చోవాలంటే మనం రెండు గంటల వరకు రాత్రులు కూర్చోవచ్చు అన్నమాట ఎక్కడ ఏ లోటు ఉండదు రాత్రులు కూడా అప్పుడు ఎప్పుడు అడిగినప్పుడు వేడివేడిగా జీడిపప్పు ఉప్మా చేయించి పెడతాడు పద్మనాభం ఆయనకి ఇష్టం ఆయన పద్మనాభం గారు స్వతహాగా మంచి భోజన ప్రియుడు మాత్రమే కాకుండా యూనిట్ మెంబర్స్ అందరికి కూడా అదే సదుపాయాన్ని కలిగిస్తాడనమాట అది ఆయన గొప్పతనం